Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Congress to attuntadi mari TDP netaku keelaka padavi. Congress adhisthanam poppulo kalesindi. Tama party lo leni vyaktiki kuda padavi kattabettindi. దీంతో ఆ నాయకుడు తాను కాంగ్రెస్ పార్టీలోనే లేనని క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. ఈ విచిత్ర పరిస్థితి ఏపీ కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకోవడం గమనార్హం. ఇటీవల కాంగ్రెస్ పార్టీ వివిధ రాష్ట్రాల్లో బలోపేతం అయ్యేందుకు చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఏపీలోనూ మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇక్కడ పిసిసి అధ్యక్షుడిగా గిడుగు రుద్రరాజును నియమించింది. కార్యవర్గాన్ని కూడా కొత్తగా నియమించింది. నిజానికి ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి అత్యంత దయనీయం. ఆ పార్టీకి గత ఎన్నికలలో ఎక్కడా డిపాజిట్లు కూడా వచ్చినట్లు లేవు. రాష్ట్ర విభజన అనంతరం పార్టీ ఏపీలో డేలా పడిపోయింది. ఉన్న కేడర్ అంతా వైసీపీలోకి వెళ్ళిపోయింది. ఇంకొందరు నేతలు టీడీపీలో సర్దుబాటు అయ్యారు. వెరసి ఏపీలో కాంగ్రెస్కు పెద్దగా నేతలెవరూ లేరు. ఏదో కొద్దిమంది జనాకర్షణ లేని నేతలు, ప్రజల్లో పెద్దగా పలుకుబడి లేని నాయకులు మాత్రమే ఆ పార్టీలోనే ఊగిసలాడుతున్నారు. నిన్న మొన్నటి వరకు పిసిసి అధ్యక్షుడిగా ఉన్న శైలజనాథ్ పత్రికా ప్రకటనలు ఇస్తూ చేతులు దులుపుకునేవారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం మరో నేతకు ఆ పదవి కట్టబెట్టారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఏపీకి సంబంధించి నూతనంగా నియమించిన కార్యవర్గంలో ఆ పార్టీలో లేని వ్యక్తికి పదవి కట్టబెట్టడం గమనార్హం. కడప జిల్లా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి తమ పార్టీలోనే ఉన్నాడని, అతడికి పిసిసి సభ్యుడిగా పదవిని కట్టబెట్టారు. ఈ మేరకు ఆయనకు నూతన కమిటీకి సంబంధించిన జాబితాను పంపించడంతో షాక్ అయ్యారట. తాను కాంగ్రెస్ పార్టీలో లేనని, ప్రస్తుతం టీడీపీలో ఉన్నానని ఆయన చెప్పుకున్నట్లు తెలుస్తోంది. ఆయన గతంలో 4 దఫాలు కాంగ్రెస్ తరఫున ప్రొద్దుటూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2019లో ఆయనకు టీడీపీ టికెట్ దక్కలేదు. అయితే వచ్చే ఎన్నికలలో టీడీపీ నుంచే పోటీ చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం టీడీపీలోనే ఉన్నారు. ఇదిలా ఉంటే ఆయనకు కాంగ్రెస్ పిసిసిలో చోటు కల్పించడం గమనార్హం. ఓ రాజకీయ పార్టీ తమ పార్టీలో లేని వ్యక్తికి పదవి ఇవ్వడం చర్చనీయాంశమైంది.